हेलो अंडी नमस्ते वेलकम टू माय चैनल मंची हेयर पैक चेप्तुन्ना हेयर पैक वाला यूज हेयर चाला सिल्की गा उंटुंदी डैंड्रफ पोगोडुतुंदी चाला हेल्दी गा पेरुगुतुंदंडी दानि कोसम मनं एं चेयालंटे ओक पेद्द कप्पु पेरुगु तीसुकोवालंडी ఒక కప్పు పెరుగు తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల శనగపప్పు తీసుకోండి రెండు స్పూన్ల మెంతులండి ఇవి ధనియాలండి రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల फ्लाक् सीड्स अंडी इवन्नी कलिपेसी ओक नाइट अंता इलागे पेट्टेयालंडी इला कलिपेसी ओवर नाइट इलागे उंचेयालंडी चक्कगा नानुतुंदी ई मेंतुलु एम यूज अंटे हेयर फॉल नी तग्गिस्तुंदी चाला सिल्कीगा चेस्तुंदंडी धनियालु मनकी वैट हेयर राकुंडा चेस्तुंदी फ्लाक् सीड्स एमो చాలా సిల్కీగా చేస్తుంది హెయిర్ ని హెల్తీగా ఉంచుతుందండి ఈ శనగపప్పు ఎందుకు వేసానంటే శనగపప్పు స్కాల్ప్ పై ఉన్న జిడ్డుని మురికిని చుండ్రుని చాలా చక్కగా పోగొడుతుందండి శనగపప్పు చాలా యూస్ అవుతుంది నేను హెయిర్ ప్యాక్ లో తప్పకుండా శనగపప్పు నేను కలుపుతానండి ఎందుకంటే మన స్కాల్ప్ అనేది నీట్ గా ఉంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు డాండ్రఫ్ ఉండదు చాలా హెల్తీగా ఉంటుందండి హెయిర్ ఒక నైట్ నానిన తర్వాత ఇలా అయ్యిందండి చూసారా మీరు నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇది ఒక 4 అవర్స్ మీరు నానబెట్టుకొని ప్యాక్ చేసుకున్నా సరిపోతుంది దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలి దీనిలో మనము ఒక వైట్ ఎగ్ అండ్ అలోవెరా ఒక ముక్క వేసుకొని మిక్సీ చేసుకుందాం ఇంకా అలోవెరా ముక్క తీసుకోండి దీన్ని తీసి లోపటి గుజ్జు వేసుకోవాలి ఈ అలోవెరా గుజ్జు వేసుకున్నాక ఈ ఎగ్ ని yellow సెపరేట్ చేసి వైట్ చేసుకోవాలండి ఈ వైట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పడదాం ఈ మిక్సీలో వేసుకున్నాక ఒక 2 స్పూన్ల కోకోనట్ ఆయిల్ తీసుకోండి 2 స్పూన్లు ఇలా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసాం చూసారా ఇలా స్మూత్ గా మిక్సీ పట్టేసుకొని హెయిర్ కి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ప్యాక్ వేసుకొని ఆరాక స్నానం చేయండి తల స్నానం ఎంత బాగా ఉంటుందంటే హెయిర్ చాలా జిడ్డు హెయిర్ వాళ్ళకైతే చాలా యూస్ అండి హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది హెయిర్ ని చాలా సిల్కీగా హెల్తీగా ఉంచుతుందండి వారానికి ఒక్క రోజైనా ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి